సోదరి శిరీషాకి శుభ్లీ గారికి జై భీములు. మూర్తి గారు, ఒక్కసారి ఒక నిజం మాట్లాడుకుందాం. మీరు అడుగడుగున ఆంధ్రప్రదేశ్ను అధ్యయనం చేసిన వాళ్ళు, మీరు రాజధాని ఉద్యమంలో కానీ ఇక్కడ దళిత బహుజన కులాల మీద జరుగుతున్న దాష్టీకాల మీద కానీ మీ గళాన్ని విప్పుతున్న వాళ్ళు, ఆంధ్రప్రదేశ్లో 4 ఏళ్లలో దళితుల మానవీయ గాయాల మీదే పరిపాలన జరుగుతుంది. దళితుల యొక్క ఆత్మగౌరవాన్ని హత్య చేసి దళితుల రక్తపు మరకల్ని వైసీపీ ప్రభుత్వం ఒంటికి అంటించుకొని జరుగుతుంది. బలిసి మరి పిచ్చి పట్టినట్టుగా ప్రభుత్వానికి బలిసి మరి పరిపాలన, ఎక్కడ కూడా పశ్చాత్తాపం లేదు. డాక్టర్ సుధాకర్ చనిపోయినా, డాక్టర్ అచ్చన చనిపోయినా, కిరణ్ బాబు చనిపోయినా, శిరోముండనాలు జరిగినా, హత్యలు జరిగినా, ఎక్కడ కూడా ఒక ముఖ్యమంత్రి హోదాలో జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళి ఆ కుటుంబాలకి భరోసా ఇచ్చి ధైర్యం ఇచ్చిన పాపాన బోలేదు. ఏ మంత్రి కూడా ఆ కుటుంబాలను పరామర్శించి ధైర్యం చెప్పిన దాఖలాలు లేవు. ఒక ప్రజాస్వామిక యుగంలో ఉన్నాం, ప్రజాస్వామిక ప్రభుత్వాల్లో ఉన్నాం. ఒక సంఘటన జరిగితే ఆ సంఘటనకు బాధ్యత పడాల్సిన ప్రభుత్వం బాధ్యత మైమరిచి రాజ్య హింసతో ఈ రోజున మీరు గమనించండి మూర్తి గారు, ఆఖరికి పోలీస్ స్టేషన్లో కూడా వైసీపీ నాయకులు పోలీసులను కొడుతున్నారు. వాళ్ళ పార్టీ వాళ్ళు వాళ్ళనే తన్నుకుంటున్నారు. ఒక తిరుపతి కొండ మీద ఒక దళిత బాలిక 6 ఏళ్ల బాలికను పులి తీసుకెళ్ళిందన్నా కూడా అందులో రాజకీయాలు చూపించే ప్రయత్నం చేస్తున్నారు. బహుశా పులికి పసుపు పచ్చ సార్లు ఉన్నాయి కాబట్టి అది తెలుగుదేశం పార్టీ పుడి అని కూడా అన్నా అంటారు రేపొద్దున. ఎందుకంటే వేల ఏళ్ల క్రితం ఈ గడ్డ మీదే పుట్టాను, ఈ గడ్డ మీదే చంపబడ్డాను. పునరపి జననం, పునరపి మరణం. నాకు కర్మ సిద్ధాంతం తెలియదు కానీ మళ్ళీ మళ్ళీ పుట్టిన చోటే చంపబడుతున్నాను అంటాడు కలేపూరి ప్రసాద్. ఈ రోజున విశ్వస్వరూప్ గారు నన్ను ఎవరో అవమానించలేదు, పోరాటం చేశారు, ఏ పరాభం జరగలేదు, ముఖ్యమంత్రి గారు నన్ను గౌరవిస్తారని స్వరూప్ గారు చెబితే చెప్పి ఉండవచ్చు. ఎందుకంటే ఆయన బందీకాన, ఆయన బందీకాన. ఒక్కసారి మీరు ఆ వీడియో గమనించండి. విశ్వరూప్ గారు మోకాళ్ళ మీద కూర్చున్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారిలో కనీసమైన చలనం లేదు. ఇది ప్రశ్న, ఒక చిన్న చూపు, తనకు సంబంధం లేని అంశంలాగా చిరునవ్వులు చిదిలిస్తూనే ఉన్నాడు. బాధ్యత కలిగిన ప్రభుత్వం ముందుకు వచ్చి ఇప్పుడు సజ్జల రామకృష్ణారెడ్డి గారు ఉన్నారు, ఎలుకు పిల్లి దుమ్మిన, పిల్లి అరిసిన, కుక్క అరిసిన, ప్రెస్ మీట్లు పెట్టి సమాధానాలు చెప్తారు కదా. ఇది జరగరాని చర్య. ఒక విధంగా దళిత సమాజం ఆ విధంగా భావిస్తే నీకు క్షమాపణ చెప్తున్నామని చెప్పి చెప్పాల్సిన ధర్మం ఈ ప్రభుత్వం మీద లేదా? గత ప్రభుత్వ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు దళితులను కులం పేరు మీద ఏదో దూషించాడు అని 100 సార్లు వివరణిచ్చాడు మోజ చంద్రబాబు నాయుడు గారు. నేను ఆ కోణంలో అనలేదు, నేను అలాంటి ఉద్దేశంతో అనలేదు. భగవంతుడు ఎవరిని పుట్టిస్తాడో, ఏ కులంలో పుట్టిస్తాడో తెలియదు అనే పద్ధతిలో అన్నానని 100 సార్లు సమాధానం ఇచ్చిన వైసీపీ ప్రభుత్వం దానికి తాటాకులు కట్టి 4 ఏళ్ళు రాజకీయంగా పండగ చేసుకొని వాడుకొని దళితుల్లో భావోద్వేగాలు రెచ్చగొట్టింది. ఈ రోజున విశ్వరూప్ గారు ఒకటి ఇది అంగీకరించారు కాబట్టి మా దళిత హృదయాలు గాయపడవా, దళిత హృదయాలు గాయపడవా? ఈ రోజున రాష్ట్రంలో మూత్ర విసర్జన చేస్తే ఎస్టీ మీద ఏం రాస్తున్నారు మీరు మీ పత్రికలో? ఆంజనేయ చౌదరి, ఆంజనేయ చౌదరి కులాలను ప్రేరేపిస్తున్నారు. ఇంతకు ముందే మూర్తి గారు మీ డిబేట్కి రావడానికి ముందు నేను నాన్ వెజ్ డిబేట్కి వెళ్ళా. కొన్ని టీవీ ఛానల్లో నాన్ వెజ్ డిబేట్లు జరుగుతాయి, వెజిటేరియన్ ఉండదు. అక్కడ ఏంటంటే వైసీపీ వాళ్ళు చేపల మార్కెట్లాగా కత్తులు కట్టాలు తీసుకుని వస్తారు, ఏం లేదు. ఇక హననం చేయటమే, వాడు జనసేన అవ్వచ్చు, బీజేపీ అవ్వచ్చు, నాలాంటి దళిత నాయకుడు అవ్వచ్చు, కత్తులు తీసుకొని డిబేట్కి వస్తూ ఉంటుంటారు దుర్మార్గంగా హైదరాబాద్లో కూర్చొని. ఈ రాష్ట్రంతో సంబంధం లేదు, ఈ రాష్ట్రంలో బతకరాళ్ళు హైదరాబాద్లో కూర్చొని స్టూడియోల్లో అదే పని, యూట్యూబుల్లో గీపుల్లో హననం చేయటం, వ్యక్తిత్వ హననం, దూషణ భూషణ, ఇక ఇదే పదాలు అన్నమాట. ఈ రోజున మోకాళ్ళ మీద విశ్వరూపులను కూర్చోబెట్టి ఆనందపడితే వైసీపీ ప్రభుత్వం ఆనందపడవచ్చు, కానీ దళిత సమాజం ఈ ప్రభుత్వాన్ని మోకాళ్ళ మీద కూర్చోబెట్టింది. 6 మాసాల్లో నేను రాష్ట్ర వ్యాప్తంగా తిరిగా మూర్తి గారు భగభగబలాడుతున్న హృదయాలు. ఇంకో మాట కూడా చెప్తా, దళితులు సాదా సీదా మనుషులు కాదు మూర్తి గారు. మాకు హననం జరిగితే, మాకు ఆత్మగౌరవం దెబ్బతింటే అంటరాని పెనుమంటలో ప్రభుత్వాలను మార్చిన దాఖలాలు ఉండేవి. మార్చాం మేము, అలా మార్చి తీరుతాం. ముఖ్యమంత్రి గారు అంటాడు నా ఎస్సీ, నా ఎస్టీ, నా మైనార్టీ, నా బీసీ అని చెప్పి అంటుంటాడు. ఇవన్నీ కూడా పెదవేల మీద బలికే చిలకల పలుకులు. ఆయన హృదయాంతరాలలో ఏనాడు కూడా ఏ మంత్రిని కూడా
ఆయన దగ్గర తీసుకున్నది లేదు, వాళ్ళని గౌరవించింది లేదు. ఈ రోజున మా హోంమంత్రి గారు ఉన్నారు, ఏముంది హోంమంత్రి గారికి అంత సజ్జల రామకృష్ణారెడ్డి గారే సకల శాఖ మంత్రిగా చూస్తున్నారు. మరి మాట్లాడుతున్న వివేకానంద రెడ్డి హత్య కేసులో వైఎస్ అవినాష్ రెడ్డిని ఎందుకు అరెస్టు చేయలేదు, సిబిఐ ఎందుకు కర్నూలు నుంచి వెనక్కి వచ్చిందో మాట్లాడగలుగుతుందా మా మంత్రి ఈ రోజున? కేవలం అందుకని అంబేద్కర్ అంటారు, అమ్మవారి జాతరలో పులుల్నే బలిస్తారు, మేకల్ని బలెవరు, బతికితే పులుల్లాగా బతకలే, మేకల్లాగా బతకమాకండి అని చెప్పేసి అని. తప్పనిసరిగా ఈ ప్రభుత్వం పశ్చాత్తాపడాలి. ఇప్పటికీ నేను చెప్తున్నా, ఈ రాష్ట్ర ప్రభుత్వం విశ్వరూప గారి యొక్క వ్యాఖ్యానాలు, విశ్వరూప యొక్క వివరణ మాకు సమాధానం చెప్పడం కాదు. ఈ రాష్ట్ర ప్రభుత్వం తప్పనిసరిగా సజ్జల రామకృష్ణారెడ్డి గారు ప్రజల ముందుకొచ్చి జరిగిన పరాభవానికి మీరు క్షమాపణ చెప్పాలి. ఈ రోజున రాష్ట్రంలో జరుగుతున్న ఇన్ని సంఘటనల మీద ఇంత గొంతెత్తి అరుచుకుంటున్నా, మాకు ఊపిరి సలపటం లేదన్నా, పిడికడి ఆత్మగౌరవం కోసం మేము పోరాటాలు చేస్తున్నా, ఏ ఒక్క మంత్రి కానీ ఏ రాష్ట్ర ప్రభుత్వంలో పెద్దగాని బాధ్యత పట్టలేదు. నేను ఇంకో మాట చెప్తాను, ఈ ప్రభుత్వం మారాలి అని అంటే ఈ ప్రభుత్వాన్ని మార్చేది కూల్చేది మేమే మూర్తి గారు. 17.9% ఉన్న ఎస్సీలు, 6.9% ఉన్న ఎస్టీలు, 7.9% ఉన్న మైనారిటీలు, 50 లక్షల మంది దళిత సమూహమే మారుస్తుంది. ప్రతిపక్ష పార్టీలు కూడా ఈ కులాలతో కలిసి ఈ గాయపడ్డ అంతరాని కులాలతో అనుసంధానమై ముందుకు పోతేనే జయాలొస్తాయని కూడా చాలా స్పష్టంగా చెప్తున్నా, చాలా స్పష్టంగా చెప్తున్నా. ఎందుకంటే ప్రజా ఉద్యమాలను విడిచిపెట్టి ఏ ప్రతిపక్ష పార్టీ దూరంగా జరిగినా కూడా ఫలితాలు రావు. ఈ రోజున కురుక్షేత్ర సంగ్రామంలో దుర్యోధనుడు గదబట్టాడు, భీముడు అదే గదబట్టాడు, కర్ణుడు బాణం పట్టాడు, అర్జునుడు అదే బాణం పట్టాడు. వైసీపీ ప్రభుత్వం, ముఖ్యంగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు ఆయుధం పట్టాడు. ఈ రోజున ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ కూడా అదే ఆయుధాన్ని పట్టాలి, దళితుల్ని దగ్గరకు తీసుకోవాలి, వాళ్ళతోనే యుద్ధం చేయాలి. అలా యుద్ధం చేస్తేనే ఈ ప్రభుత్వం పోతుంది. ఎందుకంటే రాష్ట్రంలో ఎక్కడా శాంతి భద్రతలు లేవు. ఎంపీలు భయపడుతున్నారు, విశాఖపట్నం ఎంపీ భయపడ్డాడు, నరసాపురం ఎంపీ తన నియోజకవర్గానికి రాలేని పరిస్థితి, ఒక 14 ఏళ్ళు చేసిన ముఖ్యమంత్రిగా చేసిన ఒక మాజీ ముఖ్యమంత్రి మీద రాళ్ళదాడి చేస్తున్నా, 307 కేసులు పెడుతున్నా కూడా కేంద్ర ప్రభుత్వం రాజ్యాంగ సమస్యలు చెవు నుండి వింటల్లా, కళ్ళు నుండి చూడటల్లా, నోరుండి మాట్లాడటల్లా, ఇంత దిక్కుమొక్కు లేని పరిపాలన చేశారు. కోర్టులు చెప్తే వినరు, న్యాయస్థానాలు చెప్తే వినరు, న్యాయమూర్తులు మాట్లాడితే వినరు, వాళ్ళకి తాటాకులు కడతారు, వాళ్ళ కులాలు కడతారు, వాళ్ళకి రాజకీయ పార్టీలు కడతారు. ఇక ఇదే పని బాలకోట మాట్లాడితే తెలుగుదేశం అంటారు, కాదు అంటే జనసేన అంటారు, లేదా బీజేపీ అంటారు, అంతే తప్ప కనీసం ప్రశ్నకు సమాధానం చెప్పరు. ఈ రోజున విశ్వరూప గారు నాకు ఒకరు ప్రశ్న యథార్థం, హిద్విలాసంగా ముఖ్యమంత్రి గారు చిరునవ్వులు చిందించాడు. రాష్ట్రంలో ఉన్న దళిత బహుజన కులాలను అర్థం చేసుకోండి. ఈ ప్రభుత్వం చెప్తున్న మాటలకి, ఎస్సీలు ఎస్టీలు అనే మాటలకి, చేతలకి ముఖ్యమంత్రి గారి యొక్క మోములు, ఆయన ఆచరణలో ఉన్న భేదాలను అర్థం చేసుకుని తప్పనిసరిగా ప్రభుత్వాన్ని గుణపాఠం చెప్పాల్సిన బాధ్యత ఉంది.